నేటికి విశాఖ మన్యం మారుమూల ప్రాంతంలో కోట్లాది రూపాయలు వేచించి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు. ఆ పనులు మాత్రం కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని చూస్తే అర్థమవుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా నేటికి కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కనీస సౌకర్యాలు, రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు సుపరితంగా రావాలంటే డోలీలో తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా చెప్పుకుంటే మన్యంలో చాలానే సమస్యలు మనకు కనిపిస్తుంటాయి. ఇప్పటికైనా అధికారులు మన్యం ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పించాలని అక్కడ స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.